చించి చెప్తూ వచ్చినాం. ఎందుకు చెప్తూ వచ్చామనంటే, తను రాసినటువంటి ఒక పుస్తకంలో తను క్లియర్గా మెన్షన్ చేశారు, ప్రాజెక్టులు దండగా దానిపైన పెట్టేటువంటి ఖర్చు పెద్ద ఉపయోగం ఉండదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ బుక్లో తనే రాసుకున్నారు. వ్యవసాయం దండగా అన్నటువంటి మాట అనేది కూడా మనకు అందరికీ తెలిసిన అంశమే. అదే రకంగా నీటి ప్రాజెక్టులు అనేటువంటిది శుద్ధ దండగా అన్నటువంటి తన మనసులో మాట అన్నటువంటి పుస్తకంలో రాసిన అంశం కూడా మనందరికీ తెలిసిందే. మొదటి నుంచి ఆయన రైతులంటే ఒక ద్వేషభావం ఎందుకుందో నాకు అర్థం కాదు. ఆ ద్వేషం అలాగే కొనసాగిస్తున్నాడు. కానీ అదృష్టం కొద్దీ, ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ, 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం రైతుల గురించే తన పరిపాలన చేశాడు. రైతులు బాగుండాలి అని చెప్పి అనుక్షణం తను తప్పించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టేకప్ చేశాడు. అన్నీ ఒక రూపుకు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. తనకు ఆ రోజు మంచి పేరు వస్తుంది అని చెప్పి అనేక సార్లు కోట్లకెళ్ళి స్టే చేయడము, లేకపోతే వీళ్ళకున్నటువంటి మీడియాతో దుష్ప్రచారం చేయించడం, అవినీతి 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 అని దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏకైక లక్ష్యం రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి రైతు పొలం తడపాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రాజెక్టు టేకప్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టు అయితేనేమి, హంద్రి నీవా అయితేనేమి, గాలేరు నగిరి, గండికోట, దానికి పైడి పొలం ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తోటపల్లి ఇవన్నీ రోజు ఓపెన్ చేస్తున్నారో అవన్నీ కూడా దాదాపుగా 95% కంప్లీట్ చేశారు. మిగిలినటువంటి చిన్న పనుల్ని దానికి అప్పుడున్నటువంటి రేట్లకు 20 ఇంతలు 30 ఇంతలు పెంచి బిల్లులు చేసుకున్నారు. తప్పితే ఏమీ కూడా వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ కూడా లేదు. కానీ ఈయన నేనే నదులు అనుసంధానం చేస్తున్నాను, ప్రాజెక్టులకు రూపకల్పన నేనే అని పబ్లిసిటీ ఇచ్చుకోవడం చూస్తే ఓసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రాజెక్టులపైన ఇంత ద్వేషం ఉన్నటువంటి వ్యక్తి, రైతులపైన ఇంత ద్వేషం ఉన్నటువంటి వ్యక్తి ఇతను చేస్తాడు అని అంటే ఎవరన్నా నమ్ముతారా? నిజంగా చెప్తున్నాం, ప్రాజెక్టులలో జరిగినటువంటి అవినీతి గురించి చాలాసార్లు మాట్లాడాం. ఈరోజు విఘ్నులు అందరూ ఆలోచించేయండి, ఇక్కడ డిపార్ట్మెంటల్ పరంగానే వాళ్ళు చేసినటువంటి అవినీతిని కోర్ట్ చేశారు. దయ గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు 100,000 కోట్లు దోచుకున్నారు అన్నీ కూడా మేము గతంలో చెప్పడం జరిగింది. ఈరోజు డిపార్ట్మెంటే మీరు దోచుకుంటున్నారు ఇది తప్పు అని చెప్పి లేఖ రాసిందన్న ఎన్క్వైరీ చేయండి, లేకపోతే ఈ వ్యవస్థ పైన నమ్మకం పోతుంది. ఇలా లిటరల్గా దోచుకోవడం అనేటువంటిది సమంజసం కాదు. ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రకాశం జిల్లా, నెల్లూరు, పార్ట్ ఆఫ్ కడప జిల్లాల ప్రాంతాలకు అది ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి ఆ రోజు యుద్ధ ప్రతిపది పైన దాన్ని టేకప్ చేసే ప్రాజెక్ట్ని ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తను చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు రోషా గారి ప్రభుత్వం కానీ అటు కిరణ్ కుమార్ గారి ప్రభుత్వం కానీ దాన్ని నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు నాయుడు హడావిడిగా చేసినటువంటి పనిని ఏదో రకంగా తన క్రెడిట్ చేసుకోవాలా అని చెప్పి కొత్తగా పని చేయకుండా చేసినటువంటి పనిలో భాగాలుగా విభజించి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు దాదాపుగా 4.5 లక్షల ఎకరాలకు రైతులకు ఉపయోగపడేదే కాకుండా 15 లక్షల మందికి త్రాగునిచ్చేటువంటి ప్రాజెక్టు. నిన్న పొదిలి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రెస్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ గురించి. రైతులకు అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పైన వీళ్ళకి చిత్తశుద్ధి అందా అనే అటువంటిది ఏ రకంగా లోపించింది అన్నటువంటిది మనం చూస్తే ఇది మేము వీళ్ళపైన దాడి చేయాలనో లేదా ప్రతిపక్షంగా మాట్లాడుతున్నటువంటి మాటో కాదు. డిపార్ట్మెంట్ మెన్షన్ చేసింది ఇంత గవర్నమెంట్ అవినీతి జరుగుతుంది అని చెప్పి. ఏదైతే ఒక దాంట్లో ఒక సబ్ వర్క్ అర్త్ వర్క్ 5 కోట్ల పనిని 5 కోట్లతో చేయాల్సినటువంటి పనిని దాన్ని పక్కగా తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్ట్ ఈ 5 కోట్ల పని అర్జెంటుగా చేయాలా అని చెప్పి దాన్ని పక్కకు తీసుకొచ్చి దాని ఎస్టిమేషన్ వాల్యూ 91 కోట్లకు పెంచి 5 కోట్ల పనిని సబ్గా 5 కోట్ల పని ఎమర్జెన్సీగా చేయాలా అని చెప్పిన దానిపైన 5 కోట్ల వరకు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఏజెన్సీకి ఉన్నదో ఆ వర్క్ను 5 కోట్లకు పక్కకు తీసి దాన్ని 91 కోట్లకు ఎస్టిమేషన్ పెంచి 5% ఎక్సెస్తో సింగిల్ టెండర్గా ఆర్కే ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి ఇచ్చారు. ఎప్పుడు? 2017 ఆగస్టులో. 2017 ఆగస్టులో టెండర్ పిలిచి అగ్రిమెంట్ చేశారు. ఎంతకు? 5 కోట్ల వర్క్ని 91 కోట్లకు పెంచి మళ్ళీ 5% ఎక్సెస్తో. ఎప్పుడు కూడా ఒకటే సింగిల్ టెండర్ ఉన్నప్పుడు రీటెండర్ పిలుస్తారు. సింగిల్ టెండర్ వచ్చింది అని డిపార్ట్మెంటల్ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా
సింగిల్ టెండర్ యాక్సెప్ట్ చేశారు. ఆగస్టు ఎందుకు ఇచ్చారంటే అంతకుముందే ఒక నెల మునుపు నంద్యాల ఎలక్షన్కి ఆర్కే ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం అడిగినటువంటి డబ్బులు ఇచ్చాడు ఆడు పంచుకునేదానికి. తను డబ్బులు ఆడ ఎలక్షన్కి ఇచ్చాడు అని చెప్పి తనకి ఏదో ఒకటి అర్జెంటుగా చేసేయాలా అని చెప్పి 5 కోట్ల పనిని 91 కోట్లకు పెంచి దాన్ని మళ్ళీ 5% ఎక్సెస్గా ఆయనకేదో ప్రజల సొమ్మును దారదత్తం చేసినట్టుగా ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కనీసం 5 కోట్ల పనిని ఆ ప్రాజెక్టు పైన చిత్తశుద్ధ చేస్తారు అన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా ఆగస్టులో అగ్రిమెంట్ చేశారు సింగిల్ టెండర్. ఇది మేము చెప్తున్నది కాదు, వాళ్ళ డిపార్ట్మెంట్లోనే రాశారు ఏమేమి జరిగిందని దానిపైన. దాని తర్వాత సింగిల్ టెండర్కి ఇవ్వడము ఎంతవరకు సంబంధించమని సీ క్వశ్చన్ చేస్తే, లేదు అది చాలా అర్జెంటు, ఇప్పుడు మేము వెలుగొండని ప్రాజెక్ట్ని అన్నీ కూడా 15 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి లక్ష్యం ఉన్నట్టుగా దాన్ని అర్జెంటుగా సింగిల్ టెండర్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చీఫ్ ఇంజనీర్ దాన్ని ప్రభుత్వం నుంచి ఒత్తిడి తర్వాత దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో ఒక చిన్న ఆగస్టులో 18 ఆగస్టు 2017 అగ్రిమెంట్ అయిన తర్వాత సెప్టెంబర్లో ఒక చిన్న మిషన్ అడిగి పంపించారు. పంపించిన తర్వాత మిషన్ పోయింది, ఇంకా అక్కడ చేరిందో లేదో తెలియదు, కానీ అక్టోబర్కు 190,000 క్యూబిక్ మీటర్లు హార్డ్ రాక్ అంతా కూడా బ్లాస్ట్ చేసేసాం, మొత్తం అంతా కూడా పని అయిపోయింది అని చెప్పి 14 కోట్లు బిల్లు పెట్టుకున్నారు. డ్రాయింగ్స్ లేవు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ప్రాజెక్ట్ క్లియరెన్స్ లేదు. అక్కడ అభయారణ్యం అటువంటిది ఉంటుంది, అక్కడ వర్క్ చేయాలన్నా బ్లాస్టింగ్ చేయాలన్నా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం, డ్రాయింగ్స్ అవసరం. డ్రాయింగ్స్ లేకుండా ఏమాత్రం ఏ క్లియరెన్సెస్ లేకుండా పని చేయకుండా అర్జెంటుగా నేను మొన్ననే నంద్యాలకి ఎలక్షన్కి ఇచ్చినా నాకు అర్జెంటుగా అవసరం ఉంది అని చెప్తే ఆ ఎస్సీతో మాట్లాడుకొని 14 కోట్లు బిల్లు చేసేశారు. ఆ 14 కోట్లు ఏం చేశారు అంటుంటిది కూడా దాన్ని రికార్డు పరంగా కూడా దాన్ని సరిగా ఎంబుక్స్ కూడా చేయకుండా 190,000 క్యూబిక్ మీటర్లు చేసేసినట్టుగా హడావిడిగా ఒక పేపర్లో రాశారు. అది కూడా ఒక నెలలో చేశారంట ఒక మిషన్తో. దానికి అడిషనల్గా మళ్ళీ 31,000 క్యూబిక్ మీటర్లు కూడా మళ్ళా చేసేసామని చెప్పి 14 కోట్లు బిల్లు పెట్టుకున్నారు. దీన్ని ఆశ్చర్యం వ్యక్తమైంది చాలామందికి తెలిసిన తర్వాత. దీన్ని మన సాక్షి దినపత్రిక ఒకసారి రాసిందయ్యా ఇంత అవినీతి జరిగింది ఏం యాక్షన్ తీసుకుంటారు అనేటువంటిది రాస్తే అప్పటికప్పుడుకు చీఫ్ సెక్రటరీ గారు దాన్ని చూసి తానే చీఫ్ సెక్రటరీ గారు ఆశ్చర్యపోయి అదే ఎలాగో జరుగుతుంది, కనీసం 5 లక్షల పని కూడా అక్కడ లేదు, 14 కోట్లు ఎలాగిస్తారు అని చెప్పి ఇంటర్నల్ ఎన్క్వైరీ చేయమని చెప్పి తను చెప్పాడు. వెంటనే ఆగ మేఘాల మీద మంత్రి గారు దాన్ని తొక్కిపెట్టేశారు ఫైల్. ఇది మేము చెప్తున్నది కాదు, డిపార్ట్మెంట్ క్లియర్గా ఇదంతా రాసింది. తర్వాత చీఫ్ ఇంజనీర్ గారు కూడా ఒక మెమో మాదిరి ఇచ్చారు ఎస్సీ గారికి. అది ఎట్లా చేస్తారయ్యా, నీ పవర్ పరిధిలో కూడా లేదు, ఎలాగ చేశారు బిల్ అటువంటిది క్వశ్చన్ కూడా చేశారు. ఆన్సర్ లేదు. ఈ రకంగా ప్రాజెక్టుల పైన ప్రజలకు అవసరమైనటువంటి ప్రాజెక్టులను చిత్తశుద్ధి లేదు మీకు చేసేటువంటిది, అలా కాకుండా ఆ చిత్తశుద్ధి లేకుండా పోకుండా మళ్ళా ప్రజల సొమ్ముని ఇలా దోచుకోవడమా? 14 కోట్లు నువ్వు జస్ట్ నంద్యాలకు నాకు ఏదో హెల్ప్ చేసావు, దాన్ని ఇమీడియట్గా నీకు డబల్ చేశారు అని చెప్పి ఏదో ఒప్పందాల మాదిరి మాట్లాడుకొని వీళ్ళ సొంత వ్యాపారం అయినట్టు ప్రభుత్వ సొమ్మును అలా దారదత్తం చేస్తే ఏ వీళ్ళకు ఎంత శిక్షకు వీళ్ళు అర్హులు ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా చెప్తున్నాం, దీంట్లో ఎస్సీని కాంట్రాక్టర్ని జైల్లో పెట్టాలి. 1 లక్ష రూపాయల కోసం నిరుపేదలు ఎన్ని పనులు చేసిన వాళ్ళు ట్రెజరీ ఆఫీసుల చుట్టూ 100 రోజులు తిరుగుతుంటే వాళ్ళు క్లియర్ చేయలేదు. ఈ రకంగా దోచుకోవడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని అంటున్నారు, మరి ఈ రకంగా దోచుకోవడం సమంజసమా? మీ వ్యక్తిగతాలు సాటిస్ఫై చేయడం కోసం, మీరు ఎలక్షన్లలో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో మాట్లాడుకోవడం కోసం ప్రజల సొమ్ముని ఇలా దారతత్వం చేస్తారా? హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ రాయలసీమకు అది ఒక గుండెకాయ లాంటిది. మాకు మెయిన్ కెనాల్లో ఏదైతే నేను ఒక నిజాయకవర్గం నుంచి రిప్రజెంట్ చేస్తున్నానో రాయచూడు నిజాయకవర్గానికి, ఆ రోజు 2017లోనే ముఖ్యమంత్రి గారు 2015లోనే జగన్ గారు మేమిద్దరం కూర్చోనుంటే మీరందరూ అడ్డు తగిలినా నేను రాయచూటికి నీళ్ళు ఇస్తాను అని చెప్పి ఘనంగా చెప్పాడు. చెప్పి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. ఆ పేరు చెప్పుకొని 2016లో 4 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పి పేపర్లలో రాసి ఒక టనల్ని 47 కోట్ల ఉన్నటువంటి టనల్ను మొత్తం బిల్లు చేసుకొని ఇది కూడా ప్యాకేజ్ నెంబర్ 20 ఆ టనల్ బిల్లు చేసుకున్న తర్వాత ఆ టనల్ ఫీజిబిలిటీ లేదు, మాకు సరిగా రాలేదు అని చెప్పి అది ఎవరికి బయటకు రానికుండా ఆ టనల్ని క్లోజ్ చేసి మళ్ళా మేఘా వాళ్ళతో కుమ్మక్కై
235 కోట్లతో మళ్ళీ చిన్న లిఫ్ట్ పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ లేకుండా వర్క్ స్టార్ట్ చేశారు. తర్వాత రాజకీయం చేసుకొని సింగిల్ టెండర్ వేసుకొని పని జరిగిపోతుంది. టెండర్ కూడా జరగకుండానే మేము చాలాసార్లు ప్రశ్నిస్తే తూతూమంతరంగా టెండర్ పిలిచి ఏదో వచ్చిందని చెప్పి అనిపించే విధంగా చేశారు. 235 కోట్లు ఎందుకు పెట్టారు అని అంటే 4 నెలల్లో నీళ్ళు ఇవ్వాలని పెట్టారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఒక చుక్క నీరు ఇచ్చారా? ఏంది దోపిడి? వీళ్ళ ఇతరులను అవినీతి పనులని చెప్పడం. దీనికి సంబంధించినటువంటి సెక్రటరీ కానీ మంత్రి కానీ సీఈని కానీ ఎస్సీని కానీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము నిరూపిస్తాం, మేము ఎవిడెన్సెస్తో బయట పెట్టాం. మీకు ధైర్యం ఉందా? రండి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. మీరు చేసినటువంటి బిల్లుకు అక్కడ మీరు చూపిస్తే మీరు ఏం చెప్పినా చేయడానికి మేము సిద్ధపడతాం. ఈ ఛాలెంజ్కు మీరు సమంజసమా? మీకు చిత్తశుద్ధి ఉందా? ఎందుకు ఇలాగ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు? ఏంది దోపిడి? సిగ్గుపడాలండి. ఇలాగానా ఇంత నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేసుకుంటూ పోతే ఎలాగా? క్లాసిఫికేషన్స్ లేదు. కనీసం 14 కోట్లకు బిల్లు ఏమిచ్చారనేటువంటిది సరిగా రాయలేకపోయారు. ఎస్సీ పరిధిలో అంటే కాదు. డ్రాయింగ్స్ అప్రూవల్ లేవంటే మీరు అర్థం చేసుకోండి, ఆ పని అయిపోయిందని చెప్పేసి 16% పనికి ఇచ్చేసాం బిల్లులు అని చెప్తున్నారు. ఇది నిజంగా ఏజీపీ గారు మాట్లాడుతుంటారు, ఏసీపీ నుంచి చిన్న చిన్న చేపలు పట్టుకుని ఏదో అంటుంటారు. జిల్లాకు ఒక బిల్డింగ్ కడతాం, ఏసీపీ బిల్డింగు, దీన్ని చాలా పారదర్శకంగా చేస్తామని మాట్లాడుతుంటారు ఠాకూర్ గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపైన ఎన్క్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెట్టండి, కొద్దో గొప్ప మీపై నమ్మకం వస్తుంది. ఇలాగా మీ కంపెనీ ప్రిస్టేజెస్ను మీ కంపెనీ టర్న్ ఓవర్లను పెంచుకోవడం కోసం ఇంత దారుణమైన అవినీతికి పాల్పడతారా? మేము పూర్తి సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉన్నాం, మీకు ధైర్యం ఉంటే రండి, మీరు చేసిన అవినీతిని నిరూపిస్తాం మేము. మా బాధ రాజకీయంగా లబ్ధి పొందడం కాదు, ఇలాగ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు, రైతులను కడుపు కొడుతున్నటువంటిది బాధ. ప్రాజెక్టులు చేసే చిత్తశుద్ధి మీకు లేదు, మళ్ళీ ఆ ప్రాజెక్టులలో దోచుకుంటూ కంప్లీట్ చేస్తున్నాము అని చెప్పి ఊరికే మాటలు మాట్లాడుతూ ఈ రకంగా అవినీతం ఏం చేస్తారా? ఎస్సీ గారు, మీరు చదువుకున్నటువంటి వాళ్ళు, డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ప్రెజర్ కడుతున్నటువంటి పనులతో జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు, మీరు మీ సొంతంగా ఒక కాంట్రాక్ట్ లబ్ధి చేయడం కోసం సీఈ మాట కూడా లెక్క చేయకుండా 14 కోట్లకు బిల్లు పెట్టారు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఒక చదువుకున్న వాడివైతే ఎనికి తీసుకో, తప్పు నొప్పుకో, లేకపోతే భవిష్యత్తులో మీరంతా కూడా ఊచలెక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు దోపిడీ చేస్తున్నారు, ఎవరు చూడలేదు అనుకుంటున్నారేమో, అన్నీ గమనిస్తున్నాం. రేపు పొద్దున వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా శిక్షించే పరిస్థితి వస్తుంది. ఇది బాధ. ప్రజల సొమ్ముని ఇలా దుర్వినియోగం చేయడంలో ఉన్నటువంటిది అంతర్యం ఏమిటో ఒకసారి వాళ్ళు సమాధానం చెప్పాలి. డిపార్ట్మెంటల్ వాళ్ళందరూ సీరియస్గా తీసుకోవాలి. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మాటకు మాట్లాడితే దేవిలేని ఉమా నీతులన్నీ ఒల్లిస్తుంటాడు. తను ఏదో పెద్ద కేవలం నీళ్ళ కోసమే పనిచేస్తాను అంటుంటాడు. ఈ రకంగా అవినీతిమయం చేసేసాడు తన మంత్రిత్వ శాఖని. ఉమా, నువ్వు కూడా చెప్తున్నాను, నీకు ఏమాత్రం ఆ మంత్రిగా ఉన్న ఇరిగేషన్కి నీకు కొద్దో గొప్ప 1% నీతి ఉన్నా దీన్ని ఎన్క్వైరీ చేసి శిక్షించు, లేకపోతే ఇది విచ్చలవిడితనం అయిపోతుంది, ఇది మంచి పరిణామం కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వెలుగొండ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సాక్ష్యాధారాలతో సహా అన్నీ కూడా బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం.